ప్రకాశం జిల్లా చీమకొత్తి మండలం రామతీర్థం ప్రాంతంలో గ్రానైట్ క్వారీల మధ్యలోండి వెళ్తున్న ఒంగోలు కర్నూలు రోడ్డు కింద ఉన్న గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలపై ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించింది అందులో భాగంగా ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి మైన్స్ డిడి నరసింహారెడ్డి ఆర్ అండ్బిఎస్సీ మహేశ్వర్ రెడ్డి కారు మంచి మేజర్ కాలం నుంచి రామతీర్థం వరకు ఉన్న రోడ్డును తనిఖీ చేశారు నాలుగు కిలోమీటర్ల మేర అడుగుల వెడల్పు నలభై అడుగుల లోతున దాదాపు ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల గెలాక్సీ గ్రానైట్ ఉందని అంచనా వేశారు దీని ద్వారా వచ్చే ఆరు వేల కోట్ల విలువ చేసే సంపద ప్రభుత్వం దృష్టి సారించింది దీనికోసం టెపోగ్రఫీ సర్వే జరపాలని నిర్ణయించింది రెండు వేల పదిహేను సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గ్రానైట్ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని మైనింగ్ జోన్గా మార్చి కర్నూలు రోడ్డు కింద ఉన్న గ్రానైట్ నిక్షేపాలు వెలికి తీయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆలోచించింది దీంతో మూతపడునున్న కర్నూలు రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మైనింగ్ జోన్ను తప్పించి పన్నెండు కిలోమీటర్ల మేర లాంగ్ బైపాస్ నిర్మించాలని అధికారులు సర్వే కూడా చేశారు కానీ స్థానికుల నిరసనతో అప్పటికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ ఆ పాత ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే